అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భాగంగా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గారు మూడోసారి ముచ్చటగా గెలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి టిఎన్ దీపిక పైన విజయం సాధించారు నందమూరి బాలకృష్ణ గారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే గత 3 సార్లుగా నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధిస్తూ రావడం జరిగింది. 2014, 2019, 2024లో హైట్రేక్ విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. 2014లో బాలకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేసి 81,543 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పుడు 51.12 ఓటు షేర్ నమోదైంది. 2019లో 91,704 ఓట్ల మెజారిటీతో గెలిచినప్పటికీ ప్రతిపక్ష నేతగా కొనసాగడం జరిగింది. తిరిగి తాజాగా ఇప్పుడు 2024లో కూడా గెలుపు పొంది తాను అధికార పార్టీలో ఉండడం జరిగింది. ఇప్పుడు టీడీపీ కూటమి అద్భుతంగా విజయాలు సాధిస్తూ అదేవిధంగా దాదాపు 160 సీట్లను కైవసం చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కేవలం 16-15 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అయితే మేరకు తాజాగా ఇప్పుడు నరసింహం నందమూరి బాలకృష్ణ గారు హైట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోవడం పైన జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందిస్తూ బాలయ్యబాబుకి ఫోన్ చేసినట్టుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ గారికి ఫోన్ చేసి మాట్లాడమే కాకుండా బాలబాబాయ్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అంటూ హైట్రిక్ విజయాన్ని నమోదు చేసి మీరు హిందూపురంలో మీరు చేసిన అభివృద్ధి, అదేవిధంగా ప్రజల పక్షాన మీరు మాట్లాడే తీరు కానీ అదేవిధంగా ప్రజల కొరకు మీరు చేసే సేవ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మీలాంటి లీడరు అదేవిధంగా ప్రజల పక్షాన ఉండడం, అదేవిధంగా ఇప్పుడు అధికార పార్టీలో ఉండి అదేవిధంగా అధికార ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మీరు ఇంకా మరెన్నో పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారంటూ నందమూరి బాలకృష్ణ గారికి కంగ్రాచులేషన్ చెప్పాడంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్.